నమస్తే, వేమా వెంకట్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము ప్రముఖ రంగస్థల వాయిద్య కళాకారులు, ముఖ్యంగా ఈ రంగస్థలంలో ఎన్నో కార్యక్రమాలు, అంటే రంగస్థలంలో పౌరాణిక, జానపద మరియు సాంఘిక నాటకాలకు సంబంధించినటువంటి అనేక రంగాల్లో ప్రావీణ్యం సంపాదించి అనేక ప్రోగ్రామ్స్ చేసినటువంటి గొప్ప వ్యక్తి, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. వాళ్ళల్లో ఒకరిగా ఈరోజు మనము హార్మోనియం ప్రావీణ్యం కలిగినటువంటి మహానుభావుడి దగ్గరికి ఈరోజు మనం ఇచ్చేస్తాము. ఈరోజు అతని యొక్క అనుభవాలను, నేర్చుకున్న విధానమును, అతని జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఈ సమస్యలన్నింటిని కూడా మనము సార్. ముఖ్యంగా మీ పేరేంటి సార్? మా పేరు వేమర్తి వెంకటేశ్వర్ల గారు. మీ ఊరు సార్? మాది జన్మస్థానం లింగాలపడ గ్రామం, దరిశ్ తాలూకు. అప్పుడు దరిశి మా నాన్నగారు వేమూర్తి బాలాజీ పంతులు గారు. పోతే నా అనుభవం 45 సంవత్సరాలు ఈ ఫీల్డ్లో అనుభవం. పోతే మా నాన్నగారు దయ వల్ల నేను ఈ విద్యను నేర్చుకున్నాను. నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను. ఉద్యోగం లేదు, భూమి లేదు, ఆదరణ ఈ తల్లే నాకు ఆదరణ. మా నాన్నగారు నాకు పెట్టిన భిక్ష. మీ నాన్నగారికి ప్రాణిత ఆయనకి 58 శిష్యులు తయారు చేశారు. అన్ని నాటకాలు చెప్తాడు మా నాన్నగారు. పుస్తకం లేకుండా దాదాపు ఒక 10 నాటకాలు, రామంజన యుద్ధం, అన్ని బాలనాగమ్మ, గౌరవపాఖ్యానం, పోతే రామరావణ యుద్ధం, ఆయన అన్ని చెప్పేవాడు. పుస్తకం లేకుండా చెప్పేవాడు. నీకు ఈ కళ వద్దు అన్నాడు మా నాన్నగారు. నేను నేర్చుకోవాలయ్యా, ఎవడు నా దేవదారు ఏనని 10th ఫెయిల్ అయినాను. ఎట్లంటే ఆయన చెప్పాడు, ఒక 2 సంవత్సరాలు దీన్ని వదిలేశా. ఏదైనా ఉద్యోగం వస్తుంది చేసుకుందాం అన్నట్టుగా లేదు, ఉద్యోగం అవకాశం లేదు. కనుక దేవుడి వల్ల ఈ కళామతలు నమ్ముకొని నేను 45 సంవత్సరాల నుంచి నా కుటుంబాన్ని సాగుకుంటూ నేను ఈ విద్యలో ప్రమేణంగా ఉన్నాను. నేను కందుకూరుకు వచ్చి 40 సంవత్సరాలు అక్కడ జానపదాలు, కోలాటాలు, భజనలు, పంటరి భజనలు అన్నీ నేను కూడా డ్రామా చెప్పాను, హరిశ్చంద్ర చెప్పాను, బ్రహ్మంగా నాటకం చెప్పాను. నా శిష్యులు కూడా ఉన్నారు. అయినా నాకు ఆధారం లేదు, శాంక్షన్ కూడా లేదు, ఎవరు గుర్తింపలేదు. ఈ ఆధారమే కాళ్ళు పోయినాయి, కళ్ళు మాస్క్ వచ్చేసినాయి. నా జీవాధారం అది. ఇక్కడ శిష్యులు ఉన్నారు, ఇక్కడికే నా తెలిసిన కానీ చెప్పాను అందరికి నాకు అది. ఈ వీడియో ద్వారా మీరు ప్రపంచం అంతా చూస్తారు, మీకు ప్రభుత్వం ఏదో రకంగా సహాయం చేసే విధంగా మనం చూద్దాం. అయితే గురుగారు, చిన్న విషయము చెప్పండి. ఇప్పుడు ఈ హార్మోనియంని మీరు ఏ వయసులో చూస్తుంటారు, అంటే ఈ ఇన్స్ట్రుమెంట్ ఎలా ఉందని ఏ వయసులో చూస్తుంటారు? నేను అంతే అంటే మా నాన్నగారు వాయించేవాడు. మా నాన్నగారు వాయిస్తున్నప్పుడు హార్మోనియం అంటే ఇంట్లో ఉంది, ఇంట్లో ఉంది మా విద్య. అది మా నాన్నగారు తమ్ముళ్ళు అందరికి చెప్పాడు. మా దాదాపు 40 శిష్యులు తయారు చేశాడు. నేను బాల్యం గురించి కూడా ఈ హార్మోనియం చూసేవాడిని, మా నాన్నగారితో వెళ్ళేవాడిని. ఆయన నాటకాలు చెప్పిన కానీ నేను స్టేజీలెక్కి తర్వాత చూశాను. నేను 9th క్లాస్ చదువుతున్నా, నాకు హార్మోనియం నేర్పునా అన్నాడు. నీకు ఈ విద్య వద్దు అన్నాడు మా నాన్నగారు. కాదని నాకు చెప్పు అన్నాడు. నేర్చుకుంటున్నా అంటే 9th క్లాస్ అంటే దాదాపు 14 సంవత్సరాలు వదిలేసా నాకు వద్దు అని. మా నాన్నగారు పాట చెప్తే కొట్టాడు, నాకు వద్దు అని హార్మోనియం ఇసిరేసా. ఇసిరేసిన తర్వాత మరలా నేను తెల్లవారుజామున 5 గంటలకు పాఠం లేచి మా నాన్నగారి దగ్గరికి వెళ్తే నీకు చెప్పను వెళ్ళి రా అన్నాడు. నాకు సగంలో ఎట్లంటే మీ బాబాయ్ వాళ్ళందరికీ చెప్పున్నాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తానన్నాడు మా నాన్నగారు. కాదని మా నాన్నగారు కాళ్ళ మీద కూర్చొని అక్కడే నాకు చెప్పు నా అని ఈ విద్యలో ఇప్పుడు దాకా ఉన్నాను. అంటే మీ తొలిగురు నాన్నగారే? మా నాన్నగారు ఎవరు లేరు, అంత అదృష్టం. తండ్రి ఆయనే, మా గురువు ఆయనే, తమ్ముళ్ళు ఇద్దరు నాకు, ఇద్దరు అప్పచెల్లెలు 5 మా తోడబుట్టిన వాళ్ళు. మా అమ్మ చనిపోయింది,
మా అమ్మ పెంచినావ ఇద్దరు అక్క చెల్లెళ్ళే అయినా మా అమ్మ బాగానే చూసింది నాకు వీళ్ళైన నాకు నలుగురు బిడ్డలు అర్థమైంది ఇక్కడ కందుకూరుకు వచ్చేసి 45 సంవత్సరాలు ఇక్కడికి వచ్చున్నా ఈ ఏరియా అందరూ కూడా మన స్నేహితులు గాని శిష్యులు కానీ నన్ను అందరూ ఆదరించే వాళ్లే ఏ గ్రామానికి పోయినా నాకు సహాయం చేసిన వాళ్లే అర్థమయ్యే నా నాకు ఇప్పుడు ఏం లేదు ఫ్యాంక్షన్ లేదు నాకు ఫ్యాంక్షన్ కావాలి అదే నాకు ఆదరణ లేదు అది మన గవర్నమెంట్ కి ఏ విధంగా ప్రపోజ్ చేసామో నాకు అదే ఇంకా జీవాధారం ఎక్కడికి పోలేను కళాకారులకు సంబంధించి పెన్షన్ సంబంధించి ఒక వయసు ఉంటుంది 60 సంవత్సరాలు లిమిట్ ఉంది 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ద్వారా పెట్టించేటటువంటి మార్గం నేను సాధ్యం చూస్తాను నెక్స్ట్ కి పోతే ఈ హార్మోనియం సంబంధించి మీరు నేర్చుకోవాలనుకుని మొదలైన తర్వాత సుమారు ప్రారంభించిన తర్వాత మీకు ఎన్ని సంవత్సరాలు పట్టింది సుమారు రావడానికి దాదాపు 2.5 సంవత్సరాలు నేర్చుకున్నాను 2.5 సంవత్సరాలు నేర్చుకున్నాను విద్య మా నాన్నగారు ఉన్నాడు కాబట్టి ప్రక్కన ఆయన చెప్తే గురువు చెప్పడు ఆయనే రిస్క్ ఇచ్చుకుంటూ చెప్పాడు 2 సంవత్సరాలు పెట్టింది నాకు 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు నేర్చుకున్నాను మామూలుగా జనరల్ గా ఈ అంటే మీ నాన్నగారు కాబట్టి దగ్గర నేర్పించాడు విడిగా నేర్చుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది విడిగా నేర్చుకోవాలంటే బ్రెయిన్ మైండ్ బట్టి ఉంటుందండి సంవత్సరం నేర్చుకోవచ్చు 5 సంవత్సరాలు నేర్చుకోవచ్చు 3 సంవత్సరాలు నేర్చుకోవచ్చు గురువు భక్తితో నేర్చుకుంటే విద్య వస్తుంది గురువుకి ఎదురు మాట్లాడకూడదు ఎదురు పడితే విద్య రాదు 3 సంవత్సరాలు ఇక ఇక్కడ మా శిష్యులు ముగ్గురు తయారయ్యారు వాళ్ళు చెప్తున్నా మన తెలిసిన కాడికి నాకేం రాదు ఏదో ఆ కలామ తల్లి అంత అన్నం తింటున్నా ఇది నాయన ఇప్పుడు మీరు నేర్చుకునేటప్పుడు సుమారుగా ఇప్పుడు ఈ నేర్చుకుంటా ఉండేటప్పుడు అసలు ఇది అసలు ఈ హార్మోనియం నాకు కుదరా బాబు ఇంక నేర్చుకోవటం అవసరం లేదు ఏమి నేర్చుకుంటాను నేర్చుకోలేనేమో ఇప్పుడు అనిపించిందా నేర్చుకుంటా పట్టుదలు పెట్టా బాగా పట్టుంది మా నాన్నగారు అన్నారు కదా చెప్పాలి ఆయన వద్దన్నాడు ఈ విద్య నీకు వద్దు అన్నాడు నీ పేరు నీ పేరు నేను కావాలని రేడియో వచ్చాను రికార్డు వచ్చాను అర్థమైందండి పోతే మన రికార్డ్ లిస్ట్ లో వాంచున్నాను అన్ని చేసా నా ఆదరణ నాకు చూసిన వాళ్ళు ఎవరు లేరు సరే నెక్స్ట్ థింగ్ పోతే చెప్తున్నాయి ఇప్పుడు ఈ హార్మోన్ మీరు సొంతగా అంటూ 2.5 సంవత్సరం పెట్టిందన్నారు కదా మీరు పూర్తిగా నేర్చుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఎప్పుడు మీ స్వతహాగా ఎప్పుడు ప్రోగ్రామ్ చేస్తుంటారు నేను సొంతగా ఒక 5 సంవత్సరాల తర్వాత 6 సంవత్సరాలు అయిందిలే వినుకొండ దగ్గర కొత్త పాలన చెప్పాను వినుకొండ దగ్గర కొత్త పాలెం హరిశ్చంద్ర డ్రామా చెప్పా నాటకం ఇక మా గురుగారు తలుచుకొని అక్కడ నాటకం చెప్పేశాను వాళ్ళు నాకు బాగానే సన్మానం చేశారు అదే నేను పంతులు కావటం కారణం ఆ ఊరే అది మరి ఇప్పుడు ఆ మొట్టమొదటిసారి మీరు వాయించిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు అంటే ఫస్ట్ మొట్టమొదటి ప్రోగ్రామ్ చేశారు కదా బ్రహ్మాండంగా సొంతంగా ఎవరు ప్రమేయం లేకుండా సొంతంగా చేశారు సంతోషంగా చేశాను అప్పుడు మీకు ఎలా ఫీల్ అయ్యారు ఎలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది ఆనందంగా దీంట్లో ఆనందంగా ఉంది ఇదే మనకు ఆనందం నాయన ఈ కలాం తల్లి నాకు మా నాన్నగారు పెట్టిన భిక్ష ఇది అని ఆ నాటకం హైలైట్ చేశాను నాకు సన్మానం చేశారు ఇది అప్పటి నుంచి అంటే దాదాపుగా మీరు 9వ తరగతిలో అంటే 14 ఏళ్లలో ప్రారంభించినప్పుడు అప్పుడు ఒక 2.5 సంవత్సరం అంటే 5 సంవత్సరాల తర్వాత ప్రోగ్రామ్ చేశారు కాబట్టి దగ్గరకి 20 సంవత్సరాల వయసు నుంచి మీరు రన్నింగ్ లోకి వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా ఎన్ని ప్రోగ్రామ్ చేస్తుంటారు ఏమేమి ప్రోగ్రామ్ చేస్తుంటారు ఎక్కువ బ్రహ్మంగారి నాటకాలు హరిశ్చంద్ర కోలాటాలు ఎక్కువ పండరి భజన కోలాటాలు హరికథలు బుర్ర కథలు అన్నీ చేశాను ఎక్కువ బ్రహ్మంగారి నాటకాల్లో రికార్డ్ చేశా పోరాటం చేశా అందరూ నన్ను ఆదరించిన వాళ్ళే అదే లాస్ట్ కి నాకు ఏమి చెప్పుకోలేక అది సరే కలామ తల్లి నాకేమి ద్రోహం చేయలేదు ఆ తల్లి వల్ల నేను బ్రతకగలిగాను ఇప్పటికి కూడా ఆదరణ నేను ఆమెకే ఇచ్చా ఇప్పుడు ఈ హార్మోనియం మీరైతే బాగా ఒక పట్టుదలతో నేర్చుకున్నారు ఇలాగే పట్టుదలతో నేర్చుకోవాలనుకునేటటువంటి ఎవరైనా అనుకున్నప్పుడు వారికి ఎలాంటి పరిజ్ఞానం ఉంటే హార్మోనియం వస్తుంది అనుకుంటారు వాళ్ళ జ్ఞానం ఉండాలా అంటే ఎలాంటి పరిజ్ఞానం ఇప్పుడు ఆయన మనం చెప్పే పాఠం గమనించాలి గురువు గారు ఏం చెప్పారు ఈ రోజు పాఠం ఇది 2 రోజులు చెప్తాం 4 రోజులు చెప్తాం సమాధానం అతను బ్రెయిన్ గురువు గారు కోపం వస్తుంది కొడతాడు మా నాన్నగారు నన్ను కొట్టాడు కదా
అదంటే కొట్టడం లేదు, అర్థమైందా? మా నాన్న కొట్టితే నాకు విద్య రాగలిగింది. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ నేను కందుకూరులో వచ్చిన తర్వాత పొన్నయ్య గారికి వాళ్ళ కుమారుడు చెప్పమన్నాడు, అంటే సింగి శెట్టి కుమారుడు పొన్నయ్య గారు. ఆయన కొడుకు కుదరల, అర్థమైందా? గురువుగారు నాకు చెప్పండి కారమని అన్నాడు. సార్ ఆయనకి ఇప్పుడు చెప్పాను, 2 సంవత్సరాలు చెప్పా, 1 సంవత్సరం పాఠం పోయింది అని. మళ్ళీ జరిగింది, నాకు చెప్పాలి అయ్యా అన్నాడు, చెప్తున్నా. ఇది ఇంక పోతే మన తన్నీరు రమణయ్య గారు ఉన్నారు, మరోపాడు నారాయణ గారు ఉన్నారు మెడికల్ షాపు, ఆయన యాక్టరు, ఈయన మంచి సింగరు, మంచి నాకు ఎన్నో గొప్పగా సన్మానాలు చేశాడు. అలాగనే వాళ్ళకు కూడా మనం ఏదో చూసిన కాడికి కొంచెం చెప్పా వాళ్ళకి. అది అయితే ఇప్పుడు మీరు అప్పటి రోజుల నుంచి ఇప్పటి వరకు ఈ కళారంగంలో పాత తరాన్ని చూశారు, ఇప్పుడు కొత్త తరాన్ని చూస్తున్నారు. అప్పట్లో ఈ పౌరాణిక రంగస్థలంకి సంబంధించి కళాకారులు కానీ కళా విధానం కానీ ఎలా ఉండింది? అప్పుడు బాగుంది, 10 సంవత్సరానికి ఇది కొంచెం కనుమరుగిందిలే. అప్పుడు గురువు గారంటే ఏంటి, గురువు గారు భక్తి ఏమిటి, ఆయన విషయం ఏంటి, ఆయన చెప్పే రాగం ఏంటి, అది ఇప్పుడు అంతా లేదు. 10 సంవత్సరాల్లో మారిపోయింది అది. అలా కోలాటాలు, మాకు భజనలు, గుళ్ళు హరేరామ భజన సంకీర్తనలు ఇవి అంతేగాని డ్రామాలు లేవు, చూసేవాళ్ళు లేరు. ఏమో తెలియదుగా, రాముడు ఎవరు, కృష్ణుడు ఎవరు, దుర్యోధనుడు ఎవరు, బ్రహ్మంగారు ఎవరు, సిద్ధయ్య ఎవరు, వాళ్ళు తెలియదుగా. ఏదో బొమ్మలాడున్నాయి అనుకుని నవ్వుకోవటం పోవడం, ఇది ఆదరణ తగ్గింది. ఆదరణ తగ్గింది. మరి ఇప్పుడు ఈ కాలక్రమంలో ఈ పౌరాణిక రంగం, నాటక రంగంలో ఇంకా పౌరాణిక జానపదాలు కానీ ఇవన్నీ బాగా రాణించాలంటే, ప్రేక్షక ఆదరణ పొందాలంటే ఎలా చేస్తే బాగుంటుంది అంటారు? నాటకం రంగం చూస్తే యాక్టర్లు కూడా బాగా ఆడతారండి, జనం లేచిపోతే వాడు ఆడడం, వాడు సగమే పడతాడు వెళ్ళిపోతాడు. బాగా ఆదరణ జనం బాగా ఉండి పబ్లిక్ బాగా ఉంటే ఎంత పాట అయినా పాడగలడు, జనాన్ని మెప్పించగలడు. ప్రేక్షక దేవుడు అంతే అది నాయన, అది నేను చూసిన వాతావరణం 10 సంవత్సరాల నుంచి నేను చూసింది. అది బాగా ఉన్నారు జనం అంటే పాడతారు, యాక్టర్ కూడా నేర్చుకున్న పిల్లలు కూడా ఆనందంగా పడతారు, తల్లిదండ్రులు ఎదురుండి, స్నేహితులుండి, వాళ్ళ అక్కల చెల్లెలు అందరుండి చూస్తుంటే ఆనందంగా పాడతారు. వాళ్ళు లేచిపోయారు అనుకో, వీళ్ళు కూడా గురువు గారు అంటారు. ఇప్పటికి మీ వయసు సుమారు ఇప్పటికి ఎంత అండి? 61. 61 అంటే 20 సంవత్సరాలు ప్రారంభించి 61లో ఉన్నారంటే దాదాపుగా ఇప్పుడు మీకు 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం. ఈ 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మధ్యలో ఎప్పుడైనా ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు కానీ ఈ హార్మోనియం కాకుండా ఇంకా ఏదైనా ఇంకో పని చేసుకుని బతకలేమా, అలాంటి కష్టకాలం ఎప్పుడైనా వచ్చిందా? లేదు, నేనే పని చేయలేదు. నాకు చేత కాదు ఈ కళాం తల్లి, నాకు హార్మోనియాన్ని కంటిన్యూ నమ్ముకున్నారు. ఉద్యోగం లేదు, ఆస్తి లేదు, కూలి పని చేయలేను. మా నాన్నగారి దగ్గర ఇది నేర్చుకున్నా, బాలాజీ పంతులు గారి దగ్గర వల్ల. మరి ఇప్పుడు నేటి తరంలో ఇప్పుడు యువత దాదాపుగా అప్పుడు కనుమరుగైన పని ఉన్న కళను ఇప్పుడు చాలా మంది కూడా చాలా మంది ముందుకు తీసుకొస్తున్నారు, కొంతమంది వాళ్ళ వేషాలు వేస్తున్నారు ప్రజల్లోకి. అసలు మీరు అన్నట్లు రాముడు ఎవరు, కృష్ణుడు ఎవరు అయినప్పుడు కూడా ఇప్పుడు కొన్ని కొన్ని పౌరాణికం కూడా ఆదరణ పొందుతుంది అక్కడక్కడ. ఇప్పుడు వీళ్ళల్లో ఈ తరంలో ఇంకా ఈ కళను బతికించాలని, ఈ హార్మోనియం నేర్చుకుని ఇంకా చాలా మందికి మనము ఈ కళను అందించాలనుకునేటటువంటి నేటి యువతకి, నేర్చుకోవాలని ఆశ కలిగేటటువంటి ఈ యువతకి మీరు ఇచ్చేటటువంటి సూచనలు ఏంటి? ఏముంది, నేను చెప్పాను కదా ఎలా ఉండాలంటే. ఇప్పుడు నేను వెళ్తున్నా గురువు గారుగా వెళ్ళాను ఆడికి, వాళ్ళకి విద్య చెప్పాలి, నా ధర్మం చుట్టేనో విద్య చెప్పాలి. నేర్చుకున్నాడు కోప్పడాడు. ఇప్పుడు నేను పద్యాలు చెప్తుంటా, ఆయన ఒక ఆయన ఏం ఆయన చెప్పేది అంటాడు, ఒక ఆయన గురుగారు నాకు చెప్పండి అయ్యా మరలా, అది శ్రద్ధగా నేర్చుకున్నా అట్లా. సరే, ఇది నేర్చుకోవడానికి సుమారు ఏమన్నా రాగాలు తెలుసుండాలంటారా? దానికి సంబంధించినటువంటి స్వరాలు చెప్తా ముందు, స్వరాలు సారీ స్వరజ్ఞానం, స్వరజ్ఞానం చెప్పిన తర్వాత రాగాలు చెప్తాం, రాగాల్లో వాయిస్తూ ఉంటాం, చెప్తాం నాయన ఇది ఈ రాగం ఇది, ఈ రాగం ఇది, దీనిలో ఫాలోయింగ్ పాడు ఇది అని చెప్తాం. సరే, ఏదైనా మీకు నచ్చిన ఒక రాగాన్ని వాయించండి. ఓకే అయితే. Yeah.
చాలా చాలా అద్భుతంగా ఉంది. ఏ రాగం ఇది? నాకు చాలా ఇంకొక రాగం అద్భుతంగా ఉంది. చక్రవాహం నాకు అంటే ఈ సంగీతం మీద తెలియపోయినా అవి ఏంటంటే మాత్రం చాలా మాధురి. నాకు శివరంజన్ రాగం అంటే కొంచెం బాగా ఇష్టం. ఒకసారి నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా ప్రారంభించేటప్పుడు ఒక నాటకం కానీ ప్రారంభించేటప్పుడు ఫస్ట్ ఒక రాగం వేస్తారు, ఏది కళ్యాణి అని ఏది వేస్తారు? నాకే తెలియదు అది. కళ్యాణి రాగం వేయండి. సూపర్, చాలా బాగా వాయించారు. ఇప్పుడు హరిశ్చంద్రలో మామూలు పౌరాణిక నాటకానికి సంబంధించి హరిశ్చంద్రలో చాలా అద్భుతంగా పాడేవాళ్ళు ఉన్నారు. అంటే చాలా మంది ఉన్నారు వీటిల్లో. అంటే నా కోరిక మీద కాకుండా మీకు బాగా ఈ పద్యం బాగుంటుంది, ఇది బాగా జనరంజకంగా ఉంటుంది అనేటటువంటి ఒక పద్యాన్ని వాయించండి, ఏదైనా బాగుంటుంది. వారణాసి వాయించండి. వారణాసి Thank you.
సూపర్. నాకు దాని మీద వింటుంటేనే నాకు తెలియకపోతేనే అంతలా అనిపిస్తుంటే చాలా ఇది అనిపిస్తుంది. దాని జ్ఞానం తెలిసిన వాళ్ళకి ఇంక పలికించిపోతారు. థ్యాంక్ యూ. సరే, ఇంతవరకు మా వేమా వెంకట్ ఛానల్, మన ఛానల్, ఈ ఛానల్కి ఇప్పటి వరకు ప్రేక్షక దేవుళ్ళుగా మీరందరూ మమ్మల్ని ఆదరించినందుకు చాలా ధన్యవాదాలు. మరి మన వేమర్తి వెంకటేశ్వర్లు గారు ఈరోజు మనకి ఈ హార్మోనీ గురించినటువంటి సమాచారం మనకి చాలా వరకు తెలియజేశారు. ఇంకా వీరు దినదిన అభివృద్ధిగా కళామ తల్లి ముద్దు బిడ్డై కళాకారులకు అందరికీ ఆదరణగా ఉండి ఆధారమిస్తూ వారికి చేయూతనిస్తూ కళారంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఇంతవరకు మాతో ఉన్న పంచుకున్నందుకు మీ అనుభవాల్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము ఇప్పుడు రూపడి ఉన్నాము. నన్ను గమనించి పెద్దయినా నిన్ను నేను ఛానల్లో పెట్టాలి అన్నాడు వారికి. అంటే చిన్నవాడైనా నేను నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ.